విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. కరీంనగర్ ఓపా రాష్ట్ర కన్వీనర్ ద్రోణాచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే దేవశిల్పి విశ్వకర్మ భగవానుని జయంతి పండుగ సందర్భంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. అలాగే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ భగవానుని గుర్తించి బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాలలో అధికారికంగా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలియజేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సుబ్రహ్మణ్య బంధుమిత్రులకు, తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసర్స్ అసోసియేషన్ కన్వీనర్గా శుభాకాంక్షలు తెలియవరుస్తూ, పురాతన వేద వాంగ్మయ శాస్త్రాలు కనుక పరిశీలించినట్టయితే విశ్వకర్మ భగవానుడు సృష్టికి మారుగా, బ్రహ్మకు మారుగా త్రిమూర్తి స్వరూపంగా సృష్టించబడినటువంటి విశ్వకర్మ భగవానుడు పనిముట్లను సృష్టించేటువంటి కార్మిక వర్గానికే కాకుండా సమస్త జీవరాశికి సృష్టికర్తగా పేర్కొనబడి వేదశాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయము మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రతి పురాణ గ్రంథం కనుక తీసుకున్నట్టయితే ఏ ఘట్టం తీసుకున్నా విశ్వకర్మ భగవాన్ చేత నిర్మాణ కార్యక్రమాలు చేపట్టినట్టుగా ఇంద్రదేవుడు కానీ, బ్రహ్మదేవుడు కానీ, విష్ణువు కానీ, శివుడు కానీ ఆదిస్తే చేసినట్టు కనబడుతుంది. కానీ వాస్తవంగా త్రిమూర్తి స్వరూపమైన విశ్వకర్మ భగవాన్ సృష్టికి అలాంటి సృష్టికర్తను మనము ఒక జయంతి అనే పేరు పెట్టి మనము ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం జయంతిని కాకుండా యజ్ఞ మహోత్సవం అనేటువంటి కార్యక్రమం పేరుతో హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం ఉట్టుపడే విధంగా మనం కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులకు సూచనప్రాయంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయమై ఇతర ముఖ్య పండుగలకు సెలవిచ్చినట్టుగానే మరి విశ్వకర్మ భగవాన్ని యజ్ఞ మహోత్సవం నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకుని సెలవు దినంగా ప్రకటించినట్టయితే విశ్వకర్మ బంధుమిత్రులందరూ కూడా వారి వారి కార్యకలాపాలకి ఆ ఒక్కరోజు ప్రత్యేకమైన దినంగా భావించుకుని మన ఏటా నిర్వహించుకున్నటువంటి కనీసం 3 నుంచి 5 కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ చివరి నాడు విశ్వబ్రాహ్మణ జాతి కాకుండా సమస్త మానవాళికి మన కార్యక్రమాలను తెలియవచ్చే విధంగా విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులకు అవకాశం దొరికి అధిష్టానం కల్పించమని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిని, ప్రధానమంత్రి గారిని కూడా ఈ మీడియా ప్రత్యేకించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీజేపీ పరిపాలిత రాష్ట్రాల్లో విశ్వకర్మ భగవాన్ని జయంతి కార్యక్రమానికి ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియవస్తూ, ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవు దినంగా ప్రకటించే విధంగా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారిని కోరుతూ, ఈ కార్యక్రమం విషయమై అన్ని పార్టీల అధినేతలు, అన్ని పార్టీల నాయకులు, హిందూ ధర్మాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తి ప్రత్యేకించి ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి సెలవు దినంగా ప్రకటించే విధంగా వాళ్ళు ఆలోచించుకుంటూ వారు కూడా ఆనాడు సెలవు దినంగా ప్రకటించే ప్రతి కార్యక్రమం రూపొందించుకుంటూ ఆనాడు ప్రతి ఒక్కరిని కూడాను విశ్వకర్మ భగవాన్ని జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచేటువంటి కార్యక్రమాన్ని పత్రికాముఖంగా మీడియాముఖం కూడా చేసినట్టయితే ఇది మన విశ్వబ్రాహ్మణులందరికీ కూడాను ఒక ప్రత్యేక కార్యక్రమంగా నిలిచిపోతున్నటువంటి భావనతో